అఖిల భారత అంగన్వాడీ కోర్కెల రోజు సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చిన విద్యా విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ సాలూరు తహసీల్దార్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే రాజన్న దొరస్వగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్న దొరకు వినతి పత్రాన్ని అందించారు. సిఐటియు ఎం వై నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది పడుతున్న బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే తల వంచుకుని నడుస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం ప్రాజెక్ట్ అధ్యక్షులు బలకరాధ మాట్లాడుతూ సమాజంలో మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడానికి అలాగే పిల్లలను బడికి పంపించే అలవాటు చేయడానికి ఈ అంగన్వాడీ ఎంతో దోహదపడుతుందని అలాంటి మామల్ని పక్కన పెట్టడం సరికాదని అలాగే అంగన్వాడీ బయోమెట్రిక్ విధానాలు కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కోర్కెల దినం సందర్భంగా ఈరోజు సాలూరు నియోజకవర్గ పరిధిలో మొక్కువ పాచిపెంట సాలూరు మండలాలు ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున సిఐటి తరఫున ర్యాలీ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఐసీఈడిఎస్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ప్రాథమిక విద్యని మొత్తం నాశనం చేసి నూతన విద్యా విధానం పేరుతో మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసే విధానాలను ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. అలాగే ఈరోజు బయోమెట్రిక్ సామర్థ్యాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈరోజు మొత్తం అంగన్వాడీ వ్యవస్థను సచివాలయాలకు అప్పచెప్పే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. జనన మరణాల నుంచి ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి అంగన్వాడీలకు ఈరోజు కనీస వేతనం లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి అరకొర జీతంతో బతుకుతుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా తీసేసే పరిస్థితి దుర్మార్గ విధానాలను ఈరోజు చేస్తున్నారు. అందుకోసమనే కేంద్ర ప్రభుత్వం మీరు పథకాలు కొనసాగించండి, లేదంటే కనీస వేతనం 21,000 రూపాయలు అంగన్వాడీలకు చెల్లించే విధంగా చేయండి అని చెప్తున్నాం. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, అందుకోసమనే 3 లక్షల రూపాయలు రిటైర్మెంట్స్ ఇవ్వాలి. తర్వాత పెన్షను అందులో సగం పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకురాకపోతే రానున్న కాలంలో గత చంద్రబాబు నాయుడు పెట్టిన గతే ఈరోజు మోడీకి జగన్కి పడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానం, నూతన విద్యా విధానం ఈ రెండు ఆపకపోతే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఈరోజు సెంటర్లు మూసేసి మాకు ఈ 11,000 రూపాయల జీతం వస్తే కానీ మా కుటుంబాలు గడవండి. అయినా కూడా మేము సెంటర్లు మూసేసి మా జీతాలు వదులుకొని ఈరోజు రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అందరూ అక్క చెల్లెలు అని మీరు ఎప్పుడు అంటుంటారు, మా కోసం అపోజిషన్లో ఉండేటప్పుడు ఎంత పోరాటం చేశారు. మీరు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది కూడా మేము గమనించాము, అందుకే కదా ఈరోజు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం. దయచేసి మమ్మల్ని మేము కూడా నిలబడాలని, ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెలు కూడా బాగుండాలని కోరుకోండి. మేము మహిళలమేనండి, దయచేసి గమనించండి, ఈ విధానాన్ని రద్దు చేయండి. అంగన్వాడీల డిమాండ్స్ దినోత్సవం ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సమస్యలుగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. భారతదేశంలో నూతన విద్యా విధానం అమలులోకి వచ్చినప్పటికీ ఏ రాష్ట్రాలు చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయటం లేదు. జగన్ గారికి మోడీ గారికి ఉన్నటువంటి సఖ్యత కొద్దీ ఈ నూతన విద్యా విధానాన్ని ఈ రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. నూతన విద్యా విధానం అమలైనాడు అంగన్వాడీలో ఉండే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు, ఎలిమెంటరీలో ఉండే 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని ఒక విధానంగా విద్యా విధానంగా తీసుకొస్తామంటున్నారు. దీనికి స్పష్టత లేదు. ఇది అమలు చేసినాడు అటు అంగన్వాడీ వ్యవస్థ చెడిపోద్ది, అటు మధ్యాహ్న భోజన వ్యవస్థ అనుకున్నటువంటి ఎలిమెంటరీ వ్యవస్థ చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మేము చాలా ఏళ్ళుగా అంగన్వాడీలకే మరిన్ని నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశంలో శిశు మరణాల రేటు తగ్గడానికి ఐసీడిఎస్ వ్యవస్థ బలంగా ఉండడమే కారణమని చెప్పేసి చెప్తున్నాయి. కానీ మోడీ కానీ జగన్ కానీ దీన్ని ఎక్కడ పట్టించుకుని పాపానికి పోలేదు. రెండోది బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దానికి తగ్గట్టుగా ఈ జిల్లాలో పీడీ కూడా గుమ్మలక్ష్పూర్ నుంచి ప్రకటించింది, గైపున నుంచి ప్రకటించింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో సివిల్ సప్లైస్ ద్వారా అందుతున్నటువంటి జనాలకు అందుతున్న బియ్యాన్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. కొండలెక్కి పుట్టలెక్కి చెట్లెక్కి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కూడా సిగ్నల్ అందక 15-20 రోజులు ర్యాషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఐసీడిఎస్లో బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చిన్నాడు, అంగన్వాడీలతో 1,000 ముద్రలు వేయిస్తారా, లబ్ధిదారులతో 1,000 ముద్రలు వేయిస్తారా, 1,000 ముద్రలు వేస్తే లబ్ధిదారులు సిద్ధపడతారా, అంత నెట్వర్క్ మీరు ఇవ్వగలుగుతున్నారా అనేది పరిశీలన చేయకుండా ప్రాథమిక స్థాయిలో మేము బయోమెట్రిక్ అమలు చేస్తాం, నూతన విద్యా విధానం అమలు చేస్తాం అంటే ఈరోజు ఐసీడిఎస్ని చెడగొట్టడానికే ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి తప్పితే గత ప్రభుత్వాలు ఏ తప్పిదాలు అయితే చేసాయో రెట్టింపు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం